प्रचारों गौरव मुख्यमंत्री केसीआर गायकत्व पट प्रजक अचंचल विश्वास जीहेचल एन कारी मेजारती हईदराबाद रीजन गिजन द्वारकामय कॉनी सीतारापुर फेज वन फेज टू राधाकाली जरिए मैं एक् होना प्रजु ब्रह्मरथ पड़ता मुख्य महिला नीति बिल रद्दी दाला चाल हर्ष व्यक्त मैं अदे विधि 24 अवर्स करे कल्याण लक्ष्मी शांति भद्रत मैं लैंड आर्डर मैं नील के इबंधे अट्ठे इबंध तुम मैं हईदराबाद डिजन 112 किलोमीटर वाटर लाइन 40 किलोमीटर कुत्त सीसी रोड तरह हईदराबाद पात रोड रूम चरवल निंप 40 किलोमीटर थ्री फेज करंट मैं अदे विधा मूड सब स्टेशन सुमार 200 कोट रूपये तो डिवन पे जी कॉर्पोरेटर आईन का ने वरकू करोना वच्चिन समयंलो 11 रोज इंट होम क्वारंटैन उन्ना तप्प प्रति रोज प्रजल्लोना उदय 5 गंटल नुंचि रात्रि वरकु उन्ना मरि अवतल अभ्यर्थि कनीसम विडुदल वच्चिनप्पुडु मरि ना दग्गर सुमारुगा 6.5-7 वेल मंदि सफर अय्यारु मरि बीजेपी पार्टी गानी इप्पुडु निलबड्डे अभ्यर्थि गानी पोयिन नेल 14 तारीखु गानी 17 तारीखु वान पड्डप्पुडु कनीसम वच्चि ఒక టిఫిన్ గాని ఒక అన్నం గాని కనీసం వల ఓదార్పు గాని చేయని వ్యక్తులు వచ్చి ఇయల ఎంటి చెక్కులు తీసుకొని వచ్చి మీ ఓటన్నునే మీకు పైసలు ఇస్తామని చెప్పడం చాలా సిగ్గుచేటు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో హక్కు ఏందంటే ఓటర్ను ఆలోచన చేసుకోవాలి, ఏ విధంగా న్యాయంగా పనిచేస్తారు ఎవరు చేస్తారు అనేది ఆలోచనతో చేసుకొని వాళ్ళకి విజ్ఞత కల్పించాలి. అంతేగాని చెక్కు బుక్కులు పట్టుకొని తిరిగి ప్రజలను మోసం చేస్తారని జనం సిద్ధంగా లేరు, కరుణు గాల్చి బాధ పెడతారని చెప్పి ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. ఒకటే ఆలోచన చేస్తారు, తిరుమల రెడ్డి ఏ రాత్రి ఫోన్ చేసినా వస్తాడు పని చేస్తాడు. ఒకవేళ జిహెచ్ఎంసి రాకపోతే డ్రైనేజ్ ఆయనే క్లీన్ చేస్తాడు. కుక్క చచ్చిపోయిందనుకో ఫోన్ చేస్తే 2 గంటలకు వెళ్ళిపోతారు, ఆయన వచ్చి తీసేస్తాడు. లైట్ రాలేదనుకో చేస్తాడు, వాట్సాప్ లో పెడితే ఇప్పుడే స్పందిస్తాడు. మాకు ఇంకా ఏం కావాలి? తర్వాత నల్గొండ జిల్లాకు చెందిన ప్రతి ఒక్కరు కూడా మా హైదరాబాద్ డిజైన్ ఎక్కువరు. వాళ్ళందరికీ ఎకరాకు 5000 రూపాయలు చెప్పిన అంటే రైతు బంధు స్కీమ్ అందుతుంది 2 పంటలకు. మరి ఈ రకంగా చూసినప్పుడు ప్రజలు టీఆర్ఎస్ వైపు ఉంటారు కదా, అందుకనే నేను భారీ మెజార్టీతోటి బ్రహ్మాండంగా గెలుస్తాం. మనకొకటే కలిసి వచ్చేది కేసీఆర్ గారి పథకాలు, ఎల్బీ నగర్ అభివృద్ది పథక, మా సుధీర్ అన్న గారి నాయకత్వము, మా పార్టీ అధికారంలో ఉండడం కానీ కార్పొరేటర్ ఎవరు మరి నిధులు తేవాలంటే అధికార పార్టీ కావాలి. మరి ఇప్పుడు ఈయన కొత్తగా తెచ్చి ఏం చేస్తాడు? ఉత్తదే ఇంతకుముందుకే ప్రశ్నించకుందని చెప్పి రేవంత్ రెడ్డి కేసే ఆయన కనీసము ఇంత పెద్ద వరదలు వస్తే 48 మంది కార్పొరేటర్లు ఉన్న మల్కాజ్గిరిలో ఆయన దుబ్బాకలపై ప్రచారం చేసింది తప్ప మా హైదరాబాద్ జిల్లాలో ఒక్క కాని తిరగలే. సుమారుగా 7 చెరువులతో మునిగితే అప్పుడు ఆదరించిన వాడు వచ్చి మైకుల ముంగడ సోషల్ ముంగడ తిరిగితే జనాలు సిద్ధంగా లేరు. అందుకే ఏమంటారంటే ఎవరు ప్రజలలో ఎవరు ప్రజలకు స్పందిస్తారో వాళ్ల వైపే జనం ఉంటారు తప్ప నీకు సోయి ఉంటే లాస్ట్ టైం టికెట్ ఆశించి పంగపడ్డావు. మరి ఎందుకు చేయాలి 5 ఏళ్ల నుంచి? ఒక్క చిన్న విషయమే చెప్తున్నా, పోయిన నెల 14 అక్టోబర్ 17 తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షం పడాలని ఏడు దాక్కురు. మీరు పోయి మీ ఇళ్లలో రగ్గులు వేసుకుని మధ్య డూప్లెక్స్ ఇళ్లలో వండి ఇవాళ వచ్చి మాకు ఓట్లు కావాలడుతున్నారు. సేవ చేసినోనికే ఇక్కడక్కడ ఇందాక మా రోడ్ వేయలేక డ్రైనేజ్ వేయలేని ఇంకా అంటున్నారు. ఏం చేసినామని అడుగుతున్నావు నువ్వు? ఏం చేసినామని అడుగుతావు? ఏం చేస్తావు నువ్వు? నీ హైదరాబాద్ ఊరు బాగాలేదని ఊరు వదలకు పోయినావు నువ్వు? ఇవాళ ఊరోళ్ళు ఓట్లు కావాలా నీకు? బిడ్డ ఖబర్దార్, ఖచ్చితంగా భారీ మేయాడుతోటి టీఆర్ఎస్ పార్టీ అఖండ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం పట్ల ప్రజలకు అచంచల విశ్వాసం ఉంది. మొత్తము ఢిల్లీలో కేజ్రీవాల్ తెలంగాణలో కేసీఆర్ అట్లే. జై తెలంగాణ.